పెద్దలు గౌరవనీయులు కల్వకుంట్ల తారక రామారావు గారికి ముఖ్యంగా బ్రాహ్మణుల మీద ఉన్నటువంటి అపారమైనటువంటి విశ్వాసంతో ఒక ఉన్నత విద్యావేత్తని మొత్తం ప్రపంచమే గర్వించే విధంగా మన అందరికీ కూడా గర్వకారణమైనటువంటి పివి నరసింహారావు గారి కుమార్తెను వాణిదేవి గారిని సురభి వాణిదేవి గారిని మరి వారు ఈ సమావేశానికి రావడం మనందరి ఎందుకంటే 43 నియోజకవర్గాల్లో రోజు తిరుగుతూ నిరంతరం శ్రమిస్తూ ఈ సమావేశానికి వచ్చినందుకు వారికి మేము హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలుపుతా ఉన్నాం. కేసీఆర్ గారికి ఎందుకంటే మనం అందరం కూడా వాణిదేవి గారిని ఈ నియోజకవర్గానికి గెలిపించడానికి పంపించినటువంటి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి మన అందరి సమాజం పక్షాన కరతాల ధ్వల్లతో వారి కృతజ్ఞతలు తెలియజేయాలని మీ అందరికీ కూడా పేరు పేరున మనవి చేస్తా ఉన్నా. పెద్దలు రాజ్యసభ సభ్యులు లక్ష్మీకాంతారావు గారికి పురాణం సతీష్ గారికి ముఠా గోపాల్ గారికి గౌరవనీయులు పెద్దలు వేణుగోపాల్ గారికి మా ఆయచితం శ్రీధర్ గారికి సలీం గారికి వేదిక మీద ఉన్నటువంటి నరేంద్రాచారికి గంగ ఉపేంద్ర శర్మకి జగన్మోహన్ శర్మకి చాలామంది పెద్దలందరూ ఉన్నారు. పేదల పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. వేదిక ముందున్నటువంటి అనేక సంఘాలు అర్చక సంఘాలు బ్రాహ్మణ సంఘాలు నియోగుల సంఘాలు అన్ని సంఘాలకు సంబంధించినటువంటి బాధ్యతలు చాలామంది ఈరోజు రావడం జరిగింది. మన అందరి లక్ష్యం వాణిదేవిని గెలిపించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఎందుకంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నిక అనేటువంటిది సాధారణంగా మన ఎమ్మెల్యే ఎన్నికనో ఎంపీ ఎన్నికలాగనో జరిగేటువంటి అవకాశం లేదు. ఇది ఒక వైవిధ్యమైనటువంటి ఎన్నిక. ఈ ఎన్నికల్లో మనం అందరం కూడా ఓటు హక్కును ఎట్లా వినియోగించుకోవాలనేటువంటి విషయంలో మనం అందరం కూడా ఈరోజు వాణిదేవి గారికి ఎందుకంటే బ్యాలెట్ పేపర్లో వారిది 93 మంది ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తూ ఉన్నారు. ఇందులో వాణిదేవి గారి పేరు 4వ మరి గడిలో ఉంటుంది. దీని పక్కకు 1 మాత్రమే వేసి మనం అందరం కూడా ఓటు చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా నేను ఈ సందర్భంగా అందరికీ కూడా పేరు పేరున మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే పోయినసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాదాపుగా 8000 పైగా ఓట్లు చెల్లకుండా పోయాయి. కాబట్టి చెల్లకుండా పోయిన ఓట్ల కంటే వచ్చిన మెజార్టీ తక్కువ. కాబట్టి ఈసారి అందరూ కూడా వాణిదేవి గారిని గెలిపించడానికి మీరందరూ కూడా కృషి చేయాల్సిందిగా నేను మీ అందరికీ కూడా పేరు పేరున మనవి చేస్తూ ఉన్నాను. రెండవది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత ప్రీతిపాత్రుడో మనందరికి కూడా తెలుసు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తులు ఏర్పాటు చేయడం దగ్గర నుంచి ఇలా యాదాద్రి దేవాలయం నిర్మాణం వరకు అట్లాగే అర్చకులకు అందరికీ కూడా భారతదేశంలోనే గర్వించే విధంగా స్కేల్ ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా పేరు పేరున మనవి చేస్తా ఉన్నాను. అందుకే మనం అందరం కూడా పోయినసారి కొన్ని పొరపాట్లు జరిగి మన అభ్యర్థిని మనం నేను నిలబడ్డప్పుడు గెలిపించుకోలేకపోయినా ఎందుకంటే ఆ రోజు కొంత కన్ఫ్యూజన్ వచ్చి బ్రాహ్మణులందరూ కూడా రామచంద్రరావు గారికి ఒకసారి ఇద్దామనుకున్నారు. రామచంద్రరావు గారి అవకాశం అయిపోయింది. ఈ అవకాశం వాణిదేవి గారిది. 100కి 100% బ్రాహ్మణుల ఓట్లన్నీ కూడా వాణిదేవి గారికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా పేరు పేరున మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మరి ఈసారి మనం అందరం కూడా భారతీయ జనతా పార్టీ రకరకాలుగా ప్రచారం చేస్తూ ఉంది. రామచంద్రరావు రకరకాలుగా ఎన్ని ప్రచారం చేసినా ఇటీవల బ్రాహ్మణ సంఘాలం అందరం కూడా అనేక సంఘాలం వేదిక మీద ఉన్నటువంటి సంఘాలం అందరం కూడా కలిసి అనేక సమావేశాలు నిర్వహించుకొని బ్రాహ్మణులందరం కూడా ఐక్యంగా మన సమస్యలన్నీ కూడా ప్రభుత్వం వద్దకు తీసుకుపోదామని మనం రమణాచారి గారి నాయకత్వంలో నిర్ణయించడం జరిగింది. వేణుగోపాలచారి గారు రమణాచారి గారు ఆయచితం శ్రీధర్ గారు అందరం కూడా ఇటీవల అనేక సమావేశాల్లో మీ అందరితో కూడా కలవడం జరిగింది. కాబట్టి ఈరోజు మనకు ఒక ముఖ్యమైనటువంటి అవకాశం. కేటీఆర్ గారు మన సభలో ఉన్నారు. జిహెచ్ఎంసి ఎన్నికల ముందు కూడా గతంలో మరి అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా మన సమావేశాలకు వచ్చి మనం మనందరినీ కూడా మన సమస్యల్ని పరిష్కరించేటువంటి బాధ్యతను వారు తీసుకొని
అన్ని సంక్షేమ పరిషత్ల కంటే కూడా ఈ రోజు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కు ఎక్కువ నిధులు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. కావాలంటే ఇవన్నీ మీ దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే భూటంగపు ప్రచారాలు చేస్తున్నటువంటి అభ్యర్థులకి ఓటు అడిగేటువంటి నైతిక హక్కు లేదు అనేటువంటి విషయాన్ని కూడా మనం అందరికీ కూడా ప్రచారం చేయాలి. ఎందుకంటే ఈ రోజు రకరకాల ప్రచారాలతో మనల్ని మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ విషయాలన్నీ కూడా పెద్దలు కేటీఆర్ గారు వివరిస్తారు. ఏది ఏమైనా కేసీఆర్ గారు మన మీద ఉంచినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈసారి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో వాణీదేవి గారిని మొదటి మరి గుర్తుగా ఓటు వేసి అందరం గెలిపించి కేసీఆర్ గారికి కానుక ఇచ్చి అన్ని సమస్యల్ని పరిష్కరించుకునేటువంటి హక్కును సాధించుకుందామని మీ అందరికీ కూడా వినమ్రంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు రమణాచారి గారికి వేదిక సభ్యులకు అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ.